13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్. బుధవారం రాత్రి 9:30 గంటలకు డి వస్తుందన్నది ఎంత నిజమో, వచ్చాక ఎంటర్టైన్మెంట్ పక్కా ఇస్తామన్నది అంతే నిజం. మరి అలాంటి కంటెంట్ ఉన్న ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. ప్రతి మనిషికి కొన్ని మంచి రోజులు వస్తాయి, నాకు కూడా మంచి రోజులు వస్తాయి, కానీ ఆ వచ్చే లోపల వీళ్ళు వచ్చేస్తారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఏవేం బ్రో? కాదు, మా అన్నం లేపేయడానికి ఎవరో బాంబు పెట్టారంట. అది స్టేజ్ కింద పెట్టారా, సోఫా కింద పెట్టారా? సరిగ్గా చూడు, ఆడి కింద పెట్టి ఉంటారు. పెద్దవేంటి, పేలింది కూడా. ఏమనుకున్నాయా మా అన్నయ్య గురించి? ఎవరో లేడీస్ మా అన్న మీద స్కెచ్ చేశారంట, అది చూసుకో ఫస్ట్. అది స్కెచ్ చేశారేమో, కానీ మీ వాడైతే మొత్తం మ్యాప్ వేసాడు వాళ్ళ మీద. అవును, మా అన్న మ్యాప్ వేస్తాడు, సోప్ వేస్తాడు, అవసరం అయితే. ఏంటి ఇప్పుడు ఇంతకి ఇంత డైలాగులు చెప్తున్నావు? నువ్వెవడు? బాగుంది సార్. బాగుంది సార్, మరి డ్రెస్ ఏంటి ఆడేసుకున్నాడు? అవును, బౌన్సరే కదా, నేను పిఏని, నేనే మేనేజర్ని, నేనే అన్ని నేనే. అన్ని నువ్వేందుకు తీసుకున్నావు? విడిగా ఉంటే అన్నదేశకి వెళ్ళట్లా, అదే అన్ని నేనైతే అన్నత పడాలి. ఏంటి ఇలా మాట్లాడతారంటనా? ఏ వదిలేరా, మనం నడుస్తుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు, మనం దాటుకుంటూ వెళ్ళిపోవాలి. అద్భుతమైన హీరోగా అడిగారు. లేడీస్ ఉండాలి కదా, అలా రమ్మను. మన సినిమాలోనే ఒకటి మదర్ క్యారెక్టర్ ఉంది, ఆయా క్యారెక్టర్ ఉంది, బ్రేక్ ఇద్దాం. అమ్మా లేడీస్, మనసు నడుగు అడుగు ఇకనైనా హసీనా. ప్రదీప్, మేము ఇక డి మానేస్తున్నాము. అదేదో 75 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీని ఏళ్ళినట్టు, ఇంక ఇప్పుడు వద్దని వెళ్ళిపోతున్నట్టు అంతిస్తాడు బిల్డప్. మేము వెళ్ళిపోతున్నామని మీకు బాధగా లేదా? బాధ ఏంటండి, మేము ఎంటర్టైన్మెంట్ అడిగాం, వద్దు మా వల్ల కాదు, మాకు రిటైర్మెంట్ కావాలని అడుగుతున్నారు, మేమేమంటాం ఇంకా? ప్రదీప్, దిస్ ఇస్ నాట్ స్క్రిప్టెడ్, మేము సీరియస్ గా డి మానేస్తున్నాం. కనీసం వెళ్ళేటప్పుడైనా ఎంతకాలం అబ్బా ఈ పంచులు ఈ జోకులు భరించాలి మేము? ఏ నీకు వచ్చింది తెలుసా? ఏంటి? సుధీర్ KGF 3 RRR 2 లో ఈ రెండు సినిమాల్లో హీరోగా చేస్తున్నాడంట. అసలైన కామెడీ ఇంకోటి ఏంటి తెలుసా? నీకు మదర్ క్యారెక్టర్, ఆవిడకి ఆయా క్యారెక్టర్ ఇస్తున్నాడు. వచ్చి పర్ఫామ్ చేయాలనుకుంటే వాడు ముందు వచ్చి ప్రోమో ఇచ్చేసాడా? అన్న గురించి ఏమనుకుంటున్నారు? 3 గుర్రాలు ఉన్నాయి ఇక్కడ తెలుసా, 1, 2 ఇంకా అన్నయ్య పెద్ద గుర్రం. అయితే ఆ గుర్రాలతో ఆడుకోండి మీరు. ఆర్ఆర్ఆర్ 2లో నన్ను అడిగారు తెలుసా? హీరోయిన్ గానా? సుధీర్ హీరో అని చెప్పి రిజెక్ట్ చేసా. ఫస్ట్ జోక్ బాగుంది. వెళ్ళిపోతున్నా. ఇంత చేసిన తర్వాత నీ కింద బౌన్సర్ గా పిఏగా నేను ఉన్నాను, కానీ తీసుకెళ్ళాలి, కానీ తీసుకెళ్ళాలి.
ఏంటి భయ్య రష్మి రిజెక్ట్ చేసి దీపికా రిజెక్ట్ చేసి ఈడు ఆది గడు కూడా రిజెక్ట్ చేస్తున్నాడు నాకేం ఉండదు ఇంకా ఎందుకు ఉండదు బ్రో ఇప్పుడు కేజీఎఫ్ టూ టీజర్ చూసావా చూసా లాస్ట్ లో యశ్ గారు ఇలా సిగరెట్ వెలిగించుకుంటారు ఆ గన్ను అది ఇలా రాడ్ కాలుతా ఉంటది అవును రాడ్ ఉంటది అంత వేడొద్దు Let's begin round number 1. So last week highest amount? Maade. Baagundava raadan raadan mee mohalu enduku. Aa muguru chudandi enta baagunnaru. Aa frame chudandi enta andanga undi muguru heroine tho. Ivala mottham anchoring idi tirige cheyalanukunta anni rounds anni linkulu idi tirige. Hello brother, meem kuda atte chustunna nuve evaranni ma disturb chesava asalu. లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ కింగ్స్ టీమ్ దగ్గర ఉంది సో ఈ వీక్ వాళ్ళు స్టార్ట్ చేస్తారా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా కనుక్కుందాం ముందుగా కింగ్స్ టీమ్ మా సైడ్ నుంచి రాహుల్ ను పంపిస్తాం నువ్వు ఇటు చూసి చెప్తావా లేకపోతే అదేంటి మేము చూడకూడదు మాకు నచ్చరా మీకే నచ్చుతారా నువ్వు ఇటు చూసి చెప్పకపోతే స్క్రీన్ మీద అందరు చూసేలా చేస్తాం సరే మీ ఇష్టం అది లేదు నేను డిలీట్ చేశాను నాకే కళ్ళు తిరుగుతున్నాయండి బాబు కింగ్స్ టీమ్ ఇప్పుడు నిజం చెప్పండి ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా మేమే స్టార్ట్ చేస్తాం ఎవరు వస్తున్నారు మా సైడ్ నుంచి రాహుల్ వస్తున్నాడు కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ రాహుల్ నన్ను మా ఊర్లో మర్డర్ చేయాలన్నా బయట ఊర్లో లేపేయాలన్నా నన్ను దాటుకునే ఆ న్యూస్ మీ దాకా రావాలి బ్రో చీరేస్తా ఇప్పటిదాకా మా బంగారం బేబీని వేసేటానికి 99 సార్లు ట్రై చేశారు ఇది 100వ అటెంప్ట్ రికార్డ్ బ్రో బంగారం బేబీ టేక్ ఎ బాంబ్ మా ఏంట్రా ఇది 100th సెలబ్రేషన్ బేబీ ఆ ఓకే
ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నా చీరేస్తా. సూపర్ బంగారానికి ఒక్కసారి గట్టిగా కమ్ ఆన్. Where is your master? Master is there. There, come here. So, Sangeeta garu, ela anipinchindi? Naake dance cheyalani undi. నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ సాంగ్ యాక్చువల్ గా షూట్ చేసినప్పుడు చాలా కూల్ గా చేసింటారు, బట్ ఇక్కడ ఎంత మాస్ ఉందో సాంగ్ లో. నిజంగా సూపర్బ్ సూపర్బ్ చింపేశావు. అండ్ ఇట్స్ యాజ్ ఈక్వల్ యాజ్ యు డూ వన్ ఎంటైర్ సాంగ్ ఇన్ వన్ షాట్. సో ద బ్యాక్ డ్రాప్ చేంజ్ అయ్యి అట్లా వచ్చినప్పుడు చాలా బాగుంది. అండ్ వాట్ అ పర్ఫార్మెన్స్ మ్యాన్, ఎంత బాగా చేసావు తెలుసా. ఆ మాస లుక్ ఇట్లా మొహం పెట్టుకుని ఈ ఆది రియలీ 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 నైస్. అండ్ ది కొరియోగ్రాఫర్ ఫెంటాస్టిక్. ఐ రియలీ లవ్డ్ ఇట్. మ్యామ్, ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ సెట్ డిపార్ట్మెంట్ అందరికి అండ్ నా గ్రూప్ బాయ్స్. మెయిన్ వచ్చేసి కెమెరామెన్. సో కెమెరామెన్ కూడా నాకు దీన్ని చేయడానికి చాలా హెల్ప్ అయింది అనమాట. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. Premani garu. I think Revanth, pedda thank you. DOP cheppali. Yeah, ma'am. Because every framing chuste, it is all, as you said, it's in a single shot. Adi ippudu Manoj inclusion, Chaitanya, Needi, andari inclusion, correct framing lo correct ga ochindi. So it felt like oka jatra laga, oka gali lo ela, you know, enjoy chestamo ala undi. So I think pedda hats off to whoever was handling the camera first and foremost. ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. కమింగ్ బ్యాక్ టు పర్ఫార్మెన్స్, రాహుల్ వాట్ అ పర్ఫార్మర్ యు ఆర్. వాట్ ఎనర్జీ, సీరియస్లీ. ప్రతి పర్ఫార్మెన్స్ నువ్వు కూడా ఐఎమ్ సీయింగ్ ద గ్రోత్ ఇన్ యూ రాహుల్. సో వెరీ వెరీ గుడ్, ఇలాగే కంటిన్యూ అవ్వాలి. రేవంత్ ఫ్యాబ్యులస్ ఐడియా, బికాజ్ ఎక్కడైనా ఒక చిన్న ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి యూ హ్యావ్ టు స్టార్ట్ ఆల్ ఓవర్. బట్ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ రేవంత్. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ బాయ్స్ ప్లీజ్ మీరు కూడా వెళ్ళండి. I think Revanth, you have to thank all your boys also, because inta manchiga inta baaga vaallu kuda dance chesi Rahul ni support chestunnanduku meerandariki thanks. Rahul, you are fabulous. Revanth, fabulous choreography. All the best guys. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, మాస్టర్ క్రియేటివ్ చాలా బాగుంది. మాస్టర్ ఒక మాస్ పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫ్ చేయడం కష్టం, అండ్ ఒక ఫ్లిప్స్ లేకుండా ఒక సాంగ్ చూడడం కూడా చాలా బాగుంది. ఒక్క ఫ్లిప్ కూడా లేదు. అమ్మ డాన్స్ 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 అంతే. అండ్ వెరీ గుడ్ కాస్ట్యూమ్ చాలా బాగుంది. 3 entries. And I want to say to Chaitanya Master, Master, inkoka season unte please come as contestant. You have become like a contestant performer. నిజంగా ఐఎమ్ సో సారీ, చైతన్య మాస్టర్ ఎంట్రీ తర్వాత నేను రేవంత్ చూడలేదు. అంత మంచిగా చేశాను మాస్టర్. మాస్టర్ తీసే. ఒక పర్ఫార్మెన్స్ కి ఇంకా కొరియోగ్రాఫ్స్ రావడం హెల్ప్ చేయడం చైతన్య మాస్టర్, కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. యువర్ గ్రేస్ కి అన్ కి ఐఎమ్ బికమింగ్. ఒక మాస్ పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. చాలా 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 బాగుంది. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. So Queen's team, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మైత్రి. Queen's team నుంచి let's welcome మైత్రి. ఏమేం మాస్టర్, ఏం ఆలోచిస్తున్నారు? నిన్న డి సెట్ లో ఇద్దరు అమ్మాయిల్ని చూసాండ్రా. బాబా 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 బాబా, ఏమున్నారా మాస్టర్? మీరు చెప్పేది దీపిక రేష్మి గురించేనా? అవునరా. నాకు కూడా వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం మాస్టర్. సరేరా, మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరికి లైన్ ఇద్దాం. వాళ్ళలో ఎవరు ఎవరికి పడ్డా వాళ్ళతో మనం సెట్ అయిపోదాం. ఓకేనా? ఓకే మాస్టర్. కెన్ యూ ఫీల్ హర్? ఇస్ యువర్ హార్ట్ స్పీకింగ్ టు హర్? కెన్ యూ ఫీల్ ద లవ్? yes. ఏమైంది
కథలో ఈ సందడేలా మిలా 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 మేఘమాలా చిటపట చినుకే వేళ చిలుకులుకులు చూడగానే చిరు చెమటలు పోయే నేలా శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయనిదు ఆందం మనసులోన వింత మోహం మరువలేని ఇంద్రజాలం వానలో చినుకులలో వాన వెళ్ళు నేలకిలా జారెని తళుకుమనే ఆమె ముందు వెల వెల వెలబోయని తన సొగసే తీగలాగా నా మనసేలాగని అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగను నిసీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే చిలిపి కన్నులు ప్రాణమేసే చిలుకు తడికి చిందు వేసే మనసు మురిసి పాట పాడే తనకు మరిచి దలో ఈ సందడేలా మిల 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 మేఘమాలా చిటపట చినుకే వేళ చిలుకులుకులు చూడగానే చిరు చెమటలు పోయే నేల ఎదమోయలేదు ఆపుల కింద తన చిలిపి నవ్వుతోనే పెనుమాయ చేసేనా తన నడుము వంపులోనే నెల వంక పూచెనా కనుల ఎదుటే కలగనిచా కలలు నిజమే జగం మరిచా మెరుపు చూసా కడలిలాగా బా ఇంత ఫెయిల్తో ట్రై చేసినా మనకు దక్కలేరు కదా మాస్టర్. రే శిష్యా, వాళ్ళు మనకి దక్కలేదని నువ్వు బాధపడకరా. ఈ గ్యాప్లో ఇంకా ఇద్దరిని చూసా, నువ్వు లెఫ్ట్ వెళ్ళు, నేను రైట్ వెళ్తా. Thank you.
ఏమైంది వేళ Thank you. How sweet. Wonderful. Preemani garu. What do I say, Maitri? Just speechless. Maitri Gurunchi Matlade Mundu. Ashraf Master! Nizanga naaku words ledu Master. Ee song lo highlight ante meere. మీతో పాటు ఇద్దరు కూడా ఉన్నారు, మీరు కూడా వెళ్ళొచ్చు. మీరిద్దరు కూడా చాలా బాగా చేశారు, బట్ నా కళ్ళు ఆ మాస్టర్ మీ నుంచి కదలలేదు. ఐడియా నాకు చాలా నచ్చింది, దట్ ఇస్ వాళ్ళ సోల్స్ వచ్చి మీరు వాళ్ళ సోల్స్ తో డాన్స్ చేయడం. కానీ ఆ ఎండ్ మాత్రం మేము చూడలేదు, బికాస్ మీరిద్దరు ఇక్కడ వచ్చారు కాబట్టి. సో మా ముగ్గురు తరఫు నుంచి ఆ ఒక్కసారి మీరు చేస్తారా ప్లీజ్, జస్ట్ ది ఎండ్ పోర్షన్. లేదు లేదు, నేనేం అడుగుతున్నాను అంటే, ఇప్పుడు నేను చూసాను సోల్స్ తో డాన్స్ చేసింది, ఎందుకు రష్మితోనూ దీపికతో ఇప్పుడైనా డాన్స్ చేస్తారు? మీరు అడిగారు కాబట్టి నాకు సోల్స్ తో చూడడం ఇష్టం లేదు. నాకు ఇప్పుడు అసలు కావాలన్నారా? ఇప్పటికి అర్థమైందా? నేను ఇంకా మళ్ళీ వెళ్తాను అనుకుంటాను, ఆనందపడతాను. ఒరిజినల్ అడిగారా? ఒరిజినల్ అడిగారా? రష్మి నాకు చూడాలని ఉంది. మా అక్కడ మనసులు అట్లాంటివి ఏం లేవు, సంగీత గారి కోసం చేస్తున్నాం అంతే. నాకు మేడం కోసం చెయ్యాలి మనం అంతే. ఆది గారి దగ్గర పువ్వు లేదు. నా దగ్గర దండే ఉంది, మార్చేస్తా. ప్రదీప్ గారితో చేస్తా. అందరూ ఎందుకు ఇప్పుడు ప్రదీప్ 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 గారు? ఆల్ గర్ల్స్ వార్నింగ్ ప్లీజ్. తర్వాత మీ ఇద్దరిది కూడా ఉందలే, ఉందా? Okay, sound. ఏమైంది వేళ యతలో ఈ సందడేళ మిల 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 మేఘమాల చిట్టకట్ట చిలుకే వేళ మరువలో ఇంద్రజాలం వానలో కన్విన్సింగ్ గా లేదు. కళ్ళులో కళ్ళు పెట్టి చూడలేదు ఎవరు. ఎందుకు ఇది రొమాంటిక్ పర్ఫార్మెన్స్ కదా? కాదు, ఆది గారు చూడు ఇక్కడ. సౌండ్ వస్తుందిరా? ఆది గారు రిహర్సల్ అయిందా? ఇప్పుడు పక్కగా చూద్దామా? కాదు మేడం, నాకు డౌట్ కూడా వస్తుంది, అడగనా? ఇది రివర్సల్ ఎలా ఉంటది? ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఉండి ఇద్దరు అబ్బాయిలు వెళ్ళి ఇలా రోజు ఇచ్చి అది కూడా ట్రై చేద్దాం. ఏదైనా రోజు రోజే కదా, ఏదైనా అదే కదా. ఎవరు వెళ్తే ఏంటి? ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింకా, ఆమె నన్నిలా చూస్తే ఎదమోయలేదు ఆ పులకింత, తన చిలిపి నవ్వుతోనే పెనుమాయ చేసేనా, నెల వంక పూచెనా, కన్నుల ముట్టుకే కలగ నేచ కలలు నిజమే జగం మరిచ, మొదటిసారి మెరుపు చూసా కడలిలాగే ఉరకలేసా. ఇప్పుడు హ్యాపీగా మీరు కూడా వస్తే అందరూ ఒకసారి సెలబ్రేషన్ చేసుకుందామని. కాదు, నేను రాకపోయే టైంలో సంగీత గారు, గీతా గారు, గీతా 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 సంగీత గారు. అలా కాదు ప్రియ, గీతా లేదు లేదు, నాకు మీరు లేనప్పుడు ప్రియా 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 అంట పాట పాడినా ఒకటి ప్రియా గీత అని మాత్రం పాడుకో. లేదు సంగీత, ఓ ప్రియా ప్రియా అదేంటి స్టార్ట్ లో సంగీత ఏంటి? సంగీత ప్రియా ప్రియతమారాగాలు భయ్యా, నువ్వు చాలా బిజీగా ఉంటావు, నిమిషం తీరకలేదు నీకు.
సో కమింగ్ బ్యాక్ టు ది పర్ఫార్మెన్స్ మాస్టర్, మీ ఐడియా చాలా బాగుంది, చాలా నచ్చింది. అండ్ మైత్రి, యు వర్ అమేజింగ్. ఎక్స్ప్రెషన్ తో చించేసావు. అండ్ మీరిద్దరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సో హోల్ యాక్ట్ వాస్ వెరీ స్వీట్, వెరీ నైస్, వెరీ లవ్లీ పర్ఫార్మెన్స్ టు వాచ్. వెరీ నైస్. థ్యాంక్ యూ ప్రియమణి గారు. సంగీత గారు, మాస్టర్ మీరు బేసిక్ గా ఇలాగా లేకపోతే ఈ పర్ఫార్మెన్స్ కోసం బేసిక్ గా అంతే మేడం, బయట ఈ క్వైట్ గా ఉండే వాళ్ళు ఎక్కువగా రొమాంటిక్ గా ఉంటారు కదా. Very, very, very cute anmata. Naku, some things I really liked. Can I also say what I didn't like? Yeah. లవ్ అనేది ఇట్స్ సో ప్యూర్ లైన్. ఏద్దాం ఏ అమ్మాయి దొరుకుతుందంటే అది నాకు, నేను చాలా ఒఫెండ్ అయ్యాను. ఎవరు దొరుకుతుందంటే అది తీసుకుంటానంటే అది కొంచెం నేను నిజంగా ఒఫెండ్ అయ్యాను. యూ డిడ్ సంథింగ్ వెరీ ప్యూర్ దాంట్లో. ఆ థీమ్ కూడా ఇంకా కొంచెం ప్యూర్ గా ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. చిన్న చిన్న ప్లేసెస్ లో స్లైట్ దేర్ వాస్ లైక్ యు నో ద కోఆర్డినేషన్ వాస్ మిస్సింగ్, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇట్ వాస్ రైట్. సో గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, అష్రఫ్ మాస్టర్ పేరు ఇప్పుడు చేంజ్ చేయాలి, సైలెంట్ కిల్లర్. సీరియస్లీ, యు కెన్ యాడ్ రొమాంటిక్ సైలెంట్ కిల్లర్. ఓకే, రొమాంటిక్ సైలెంట్ కిల్లర్. మైత్రి, వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్, వెరీ వెరీ ఎక్స్ప్రెసివ్, బికాస్ ఇట్స్ ఎ హీరో సాంగ్, ఫుల్ కంప్లీట్లీ హీరోయే. ఒక పర్సన్ కి ఎక్స్ప్రెషన్ చేయాలంటే డైలాగ్ చేయడం ఈజీ, బట్ వితౌట్ డైలాగ్ ఎక్స్ప్రెషన్ చేయడం ఇస్ కష్టం. బట్ యు డిడ్ ఇట్ వెరీ 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 గుడ్. యా, and two of them really rocked it. I loved it. It was a poetic performance. Thank you judges, thank you guys, good luck. Okay, it's voting time. Team leaders, along with your contestants, on stage please. Okay, so first vote, Sangeeta garu, Kings. Thank you. Purna garu, very confusing yaar, iddaru chaala baa chesam. I go for Queens. ప్రియమణి గారు, క్రూషియల్ ఓట్, క్వీన్స్. థాంక్యూ ప్రియమణి గారు, కంగ్రాట్యులేషన్స్ క్వీన్స్. నిన్న గున్న మామిడి, నిన్న మామిడి తోటకి, నిన్న గున్న మామిడి, నిన్న గున్న మామిడి తోటకి, ఎల్లిగా నూరాలే సన్యా, కలుసుకొని తోటకి, ఆడుకొని ఆటకి. యు నో వాట్ రష్మి గారు, నౌ ఆల్సో వాట్ యు ఆర్ డూయింగ్ లైక్ దిస్, నో he was doing something. ఏం చేసాను చెప్పండి చాలు. ఏం చేసావని నీకు తెలియదా? తను బాగా చేసిన మూమెంట్ నువ్వు చందాలంగా చేసావు. నేను బాగా చేయాలి అంతే కదా. ఓకే, ఫ్రమ్ లాస్ట్ 2 వీక్స్ చూస్తున్నాను సంథింగ్ రాంగ్ విత్ సుధీర్. నో ప్రాబ్లం మేడం. కానీ బాగానే ఉన్నారు కదా, చూడండి కళ్ళ జడి కూడా వేసుకున్నారు. నేను బాగానే ఉన్నాను కదా, నీకేమైంది? ఆది మనసు గీతాకే తెలుసు. మాట్లాడనే ఉన్నాయా కాసేపు, తర్వాత మాట్లాడుకోండి. ఇప్పుడు ఒక పాట పాడండి. సంగీతాన సావధాన నందన ప్రియరాగాలు వచ్చాయంట నా కోసం. ఆది గారు ఇక్కడ కదలేదు అందుకే అక్కడే. రష్మి, ఆది గారి పరిస్థితి సీఎన్ సీజన్ 14. ఆది నేమనద్దు, ఆది గారి మనసు సంగీత గారికి తెలుసు. ఆది గారు అందరూ చెప్తున్నారు కదా కళ్ళ జుడి వేసుకుంటారు. మీరు చెప్పాలే గానీ నువ్వు చేసే పనులకి గుర్రం కూడా తలదించుకుందా? గుర్రం తలదించు, అది గుర్రం కాదా? సారీ బ్రో, గుర్రమే అది. గుర్రమే చెప్ప, రాయల కింద నీకు గుర్రం ఉందా? నాకు గుర్రం ఉంది. సరే, రెండు గుర్రాలు తీసుకెళ్ళ పార్క్. మీరు చేసిన మూమెంట్ కూడా సేమ్. ఓ, అలాగే ఉందా? క్వీన్స్ టీమ్ నుంచి ఎవరు రాబోతున్నారు? తృప్తి. క్వీన్స్ టీమ్ నుంచి, లెట్స్ వెల్కమ్ తృప్తి. ఎవరు నువ్వు? కపిక బాయ్
ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగ చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నాకి చూడ చిత్ర హింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచనా అసలు ఆ పాటలోనే అంత వైబ్రేషన్ ఉంది అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ గ్రేట్ ఎనర్జీ సూపర్ మా ప్రియమణి గారు ఎప్పుడు ఈ సాంగ్ వింటే నాకు మాస్టరే గుర్తొస్తారు బికాజ్ ఆయన చేసిన ఇలాంటి క్యారెక్టర్ గానీ లాస్ట్ ఆల్మోస్ట్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ద వే మాస్టర్ పర్ఫార్మ్ ఐ కుడ్ సీ వన్ కుట్టి లారెన్స్ ఇన్ యూ అంకిత వాయిస్ మీరు కూడా వెళ్ళొచ్చు అంకిత వెరీ నైస్ ఐడియా నాట్ ఓన్లీ హర్ యు మేడ్ ఎవ్రీబడి అ కాంచన బాయ్స్ మీరందరూ చాలా బాగా చేశారు అంకిత ఐ థాట్ జస్ట్ వన్ ఆర్ టూ ప్లేసెస్ ఐ థాట్ వాస్ లిటిల్ క్లమ్జీ ఆల్ ఓవర్ లైక్ గ్రూప్ అండ్ తృప్తి యువర్ మైండ్ బ్లోయింగ్ మై డియర్ గ్రేట్ కొరియోగ్రఫీ అంకిత ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ జస్ట్ ఇది మాత్రం జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దిస్ లిటిల్ బిట్ ఆఫ్ క్లమ్జీనెస్ ఐ జస్ట్ సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థాట్ యు గైస్ రాక్డ్ ఇట్ థాంక్ యూ మ్యామ్ పూర్ణ గారు అంకిత యాక్చువల్లీ బాయ్ విల్ డూ దట్ కాంచనా స్టైల్ ఇట్స్ ద ఫస్ట్ టైం అ గర్ల్ ఇస్ డూయింగ్ సీరియస్లీ చాలా బాగుంది అండ్ యు ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ డాన్సర్ తృప్తి ఒక డాన్సర్ కి ఏం కావాలంటే అది ఫ్లెక్సిబుల్ టు పర్ఫార్మ్ ఎనీథింగ్ ద వే యూ ఫ్లిప్డ్ అండ్ ఫ్లాట్ ఒక ల్యాండింగ్ జస్ట్ వావ్ And when you got up and you walked, no, here your King's team was giving, clapping like, wow, they're clapping. Keep going like this.
ఒక్కటే దట్ ఇస్ టు తృప్తి ఒక్కొక్క ప్లేస్ లో కంప్లీట్ చేయలేదు. యూ లైక్ హరింగ్ ఇట్ అప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ డాన్స్ డాన్స్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, సో కొన్ని ప్లేసెస్ లో కంప్లీషన్ లేదు, అందుకే కొంచెం క్లమ్సీగా కనిపించింది అంతే. అదర్వైజ్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. సంగీత గారు, ఇప్పుడు వచ్చే అమ్మాయిలందరూ ఎంత బాగా బాయ్స్ కి ఈక్వల్ గా చేస్తున్నారు అది చూడడానికే చాలా గర్వంగా ఉంది. అండ్ సంథింగ్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ అంకితాస్ కొరియోగ్రఫీ, యూ వాంట్ టు ట్రై సంథింగ్ రియలీ డిఫరెంట్, యూ సెటింగ్ యువర్ ఓన్ స్టాండర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్, యూ కీప్ రేజింగ్ యువర్ స్టాండర్డ్స్, దట్ సంథింగ్ రియలీ నైస్. తృప్తి, యాజ్ ఎవ్రీవన్ ఇస్ కంప్లైనింగ్, ఫినిషింగ్ సంథింగ్ హ్యాస్ టు ఫినిష్, దట్స్ వెన్ దట్ స్టెప్ gets elevated and it looks more elegant and it looks more beautiful and more sharp. The sharpness was what I felt was like missing a little bit, and expressions were like fantastic. I really loved it. Thank you judges. Thank you guys. Good luck. Okay, it's voting time. Team leaders along with your contestants on stage please. Okay, first vote Purna garu. Queens. సంగీత గారు, నేను చెప్పాలంటే నాకు అమ్మాయిలు వచ్చి అబ్బాయిలా వాక్ చేయాలి, అబ్బాయిలు వచ్చి అమ్మాయిలా వాక్ చేయాలి. గీత మనసు నాకు తెలుసు కానీ నా గురించి గీతకి తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు, అది తెలుసు తెలుసు. వాక్ చేయాలంటే బేవర్స్ లా అట్లా వాక్ చేస్తున్నారు, అదేంటి? మీలా కాదు, అమ్మాయిలా వాక్ చేయమంటారు. ఫస్ట్ వాళ్ళు ట్రై చేయమనండి. మీకు చూస్తా ఇప్పుడు అబ్బాయిలు ఎలా నడుస్తారో. సింగిల్ డే ఆర్టిస్ట్ ఇలా ఉండాలి. అది వాళ్ళు రెగ్యులర్ నడిచేది కూడా అలాగే ఉంటది కాబట్టి అది అలవాటు, ఈజీగా ఉంటది. కాదు, రెగ్యులర్ గా మీరు కూడా ఎన్నో చేస్తూ ఉంటారు కదా. అది అయ్యి ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు భోజనం చేస్తావా, ముందు నీ మూతి నువ్వు కడుక్కోవాలి, నీ మూతి నువ్వు కడుక్కోవాలి. ఏంటి ఇప్పుడు చేస్తారా చేయరా? ఒక్కసారి ఎవరన్నా చూపించమనండి అబ్బాయి. అమ్మాయిలు ఎన్ని అమ్మాయిలది వెనక తిరిగావు నువ్వు, నీకు తెలీదా? సమాధానం చెప్పండి సుధీర్. వాళ్ళ వెనక తిరిగాం కానీ వాళ్ళలా తిరగలేదు ఎప్పుడు, అది కదా ప్రాబ్లం. సరే, ఇటు రాట్ వాక్ ఇటు క్యాట్ వాక్ అయిపోయాక మరి మేడం జహాంగీర్ ఇస్తాను. కంగ్రాచులేషన్స్ జహాంగీర్. డిసైడింగ్ ఓట్ ప్రీమర్ గారు. క్వీన్స్. క్వీన్స్ కంగ్రాచులేషన్స్. Let's begin round number 3. మన D13 రూల్స్ ప్రకారం కంటిన్యూస్ గా 3 రౌండ్స్ కనుక ఓడిపోతే ఈ రోజు మీ టీం నుంచి ఎలిమినేషన్ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థాంక్ యూ. ఓకే, సో సెకండ్ రౌండ్ విన్నర్స్ క్వీన్స్ టీమ్. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారు, అలా ఛాన్స్ ఇస్తున్నారా? మేము స్టార్ట్ చేస్తాం. మీ సైడ్ నుంచి ఎవరు రాబోతున్నారు? నివేదిత. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ నివేదిత. కామం ఉంది వాడి కళ్ళల్లో, దోషం ఉందంటున్నారు నా దుస్తుల్లో. నేను జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పినప్పుడు నా ఆకాంక్షలకు సంఖ్యలు వేసి మూలన పడేశారు. ఈ నిర్బంధానికి పహరా కాస్తోంది ఈ నిస్సిగ్గు సమాజం. నేను బయట పడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో. అన్వేషణలే ఆపనే నిప్పు కోసమే, దిక్కులోన దాగే ఎదురయ్యే
ఈ ప్రశ్నలెన్నో నేడే ఛేదిస్తా కమ్మిన చిక్కులన్నీ. మహిళవి, ఈ లోకాన్ని ముందుకి నడిపించే శక్తివి. ఓడించాలన్నా అది నీ వల్లే సాధ్యపడుతుంది. నిర్బంధాలు, సంఖ్యళ్ళు నీ శక్తి ముందు శూన్యం. కళ్ళలో స్వేచ్ఛ స్వల్పాలు ఉంటే ఎటువంటి ఆటంకాలనైనా అడ్డుకోగల ధీరురాలివి నువ్వు. నీ ఒక స్వేచ్ఛానారివి. సమాజ గౌరవం నీ ఆత్మగౌరవానికి మించింది కాదు. పాట, అందులో ఉన్న వైబ్రేషన్, ఆ లిరిక్స్, అన్నిటికంటే ముఖ్యంగా గర్ల్ పవర్. ప్రియమణి గారు, నివేదిత, టిల్ నౌ వాట్ ఎవర్ పర్ఫార్మెన్సెస్ ఐ హావ్ సీన్ ఆఫ్ యువర్స్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ చూస్తే ఐ ఫీల్ దిస్ వాస్ బెటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ప్రీవియస్ పర్ఫార్మెన్స్ వాట్ ఎవర్ with circumstances was, I don't know. But idi I could see a different Nivedita in this. I could see a stronger Nivedita. Like, me you could have proved cheyali ani you wanted to prove yourself on stage. Adi nen chusa Nivedita. Very well done. Master. సాంగ్ సెలెక్షన్ చాలా బాగుంది అండ్ దాంట్లో నివేదిత డిపిక్షన్, లైక్ ఇలా చేయకండి అని మీరు మంచి మెసేజ్ కూడా స్టార్టింగ్ లో ఇచ్చారు అండ్ ఇన్ బిట్వీన్ కూడా అమ్మాయి వచ్చి చాలా మంచి మెసేజ్ ఇచ్చింది. సో ఓవరాల్ ఐ లైక్ ద హోల్ ప్యాకేజ్, బట్ ఐ ఫెల్ట్ కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఇట్ ఫెల్ట్ అ లిటిల్ క్లమ్జీ ఫర్ మీ. అది నివేదిత, ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాస్ ద కొరియోగ్రఫీ అలా ఉందో లేదో నాకు తెలీదు, కొంచెం నాకు నాన్ సింక్ అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ థాట్ ద హోల్ ప్యాకేజింగ్ విత్ లాస్ట్ లో మీరు ఆ ప్రాప్స్ తీసుకొచ్చారు, ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్. అండ్ నాకు మెయిన్ థింగ్ ఏమి నచ్చిందంటే ది ఎర్త్ స్టాప్ అయిపోతే అందరూ స్టాప్ అయిపోతారు, మరి అమ్మాయి వచ్చి ఇది చేస్తే మళ్ళీ యు నో యు గెట్ బ్యాక్ టు యూ నార్మల్ సెల్ఫ్ అని. సో చాలా బాగుందండి, ఐ లైక్ ద కాన్సెప్ట్. బట్ ఇది ఈ రెండు పాయింట్స్ మాత్రం మీరు ఐ థాట్ వాస్ జస్ట్ ద నాన్ సింక్ మాత్రం నేను చూసాను, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ థాట్ ది హోల్ ప్యాకేజింగ్ వాస్ గ్రేట్. Very well done. All the best. Thank you, ma'am. సంగీత గారు, శ్రీను, నాకు మీ ఐడియా బాగా నచ్చింది. మీరు ఏం చెప్పాలని కోరుకున్నారో సప్రెసింగ్ విమెన్ అన్నది, బట్ నాకు అర్థం కాల, నాకు చాలా చోట్ల అర్థం కాలేదు. తర్వాత నేను పిలిచి ఏంటి అని నేను అడిగి దాంట్లో నాకు ఒక 100 డౌట్లు వచ్చి నేను తర్వాత అర్థం చేసుకున్నాను. అంటే మీరు ఆ కాన్సెప్ట్ ని కరెక్ట్ గా ఇక్కడ తీసుకురాలేదు. నేను చెప్తున్నానని నన్ను రూడ్గా అలా దయచేసి అనుకోకండి, బికాస్ ఇలాంటి చోట్ల మనకి ఒక అవకాశం దొరుకుతాయి ఇంకా మన ప్లస్ పాయింట్స్ ఎక్కడ ఏంటి, వీక్ పాయింట్స్ ఏంటని మనకి తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశంలా తీసుకోండి. ఐ ఫెల్ట్ దెర్ వాజ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ, బట్ దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ పవర్ ఇన్ ద పర్ఫార్మెన్స్. ద ఎంటైర్ బాయ్స్ చేసింది. ప్లీజ్ బాయ్స్, ప్లీజ్ యూ కెన్ ఆల్సో జాయిన్. అందరూ చాలా పవర్ఫుల్గా చేశారు. సో మచ్ లైక్ ఇట్ సో ఫాస్ట్, అన్ని ఇట్ 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 ఇటు అని ఎక్కడ చూడాలని అర్థం కాల. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్, బట్ ఎవ్రీ వన్ డిడ్ వెరీ వెల్. ఇట్ వాస్ సో వెల్ కాన్సెప్చువలైజ్డ్. దట్ ఈస్ మై ఒపీనియన్. అండ్ నివేదిత, ఇట్ వాస్ నాట్ కోఆర్డినేటెడ్ విత్ ద బాయ్స్. సో వెన్ ఎవర్ యూర్ డాన్సింగ్, మేక్ ష్యూర్ దట్ యూర్ డాన్సింగ్ విత్ దెమ్, ఆర్ ద బాయ్స్ షుడ్ మేక్ ష్యూర్ దట్ యూర్ డాన్సింగ్ విత్ ద మెయిన్ పర్సన్. సో జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ హియర్ అండ్ దేర్, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. నివేదిత, యువర్ గ్రాఫ్ ఆఫ్ లైక్ డాన్సింగ్ లెవెల్ ఇస్ జస్ట్ గాన్ లైక్ దిస్. ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ డియర్. సీరియస్లీ చాలా చాలా బాగా చేశారు అండ్ మాస్టర్ చాలా బాగుంది. ఇలా ఒక కాన్సెప్ట్ యువర్ బ్రింగింగ్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. బీయింగ్ అ గర్ల్ దిస్ ఇస్ వాట్ వీ ఆల్సో వాంటెడ్ కదా. బట్ యు నో లిటిల్ దేర్ అండ్ హియర్ బట్ ఇట్స్ ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ప్రసాద్ వస్తున్నాడు. సో కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ ప్రసాద్. హలో మామా, మనం క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ లేదు కదా, ఈ రోజు ఎలాగైనా మంచి గ్రౌండ్ వెతుకుతాను, రేపు అక్కడ హ్యాపీగా క్రికెట్ ఆడుకుందాం. హే మిత్రమా, ఇలా చూడు. ఎవరు? ఇటు చూడు మిత్రమా. ఏంటి, చెట్లు నాతో మాట్లాడుతున్నాయా? నేను అసలు నమ్మలేకపోతున్నా. అవును, నాకు డౌట్, అసలు మీకేమంటే ఇష్టం? మాకు మీరు బాగుండడం ఇష్టం, మిమ్మల్ని సంతోషంగా ఉంచడం అంటే ఇంకా ఇష్టం. అవునా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదేం చూసావు, మా ప్రకృతి అందాలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతావు. అవునా? అవును మిత్రమా, రా. చాలా బాగుంది. అవునా? ఇంకా చాలా ఉంది రామిత్రమ. అందరికీ ఒక సర్ప్రైజ్. అవునా? నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది, ముందు నీ చెప్పు. సరే, విషయం ఏంటంటే నేను ఇక్కడికి క్రికెట్ గ్రౌండ్ కోసం వచ్చాను. మేము హ్యాపీగా ఉండడమే కదా మీకు కావాలి, అందుకే మిమ్మల్ని క్లియర్ చేసేసి ఇక్కడ హ్యాపీగా మేము క్రికెట్ ఆడుకోవాలనుకుంటున్నాం. అవునా? సరే, నీకు నచ్చిందే చెయ్యి మిత్రమా. థ్యాంక్ యూ. అవును, మీరేదో సర్ప్రైజ్ అన్నారు, అదేంటి?
ఇలా చిన్న చిన్న అవసరాల కోసం చెట్లను నరుక్కుంటూ పోతే రేపొద్దున ఆక్సిజన్ కూడా డబ్బులు పెట్టి కొనుక్కునే దౌర్భాగ్య స్థితిలో బ్రతకాల్సి వస్తుంది. ఆహారం లేకుండా 2-3 రోజులైనా బ్రతకచ్చేమో గాని ఆక్సిజన్ లేకుండా 5 నిమిషాలు కూడా బ్రతకలేం. ఇలాంటి పనులు చేసేవాళ్ళు చెట్లను పెంచకపోయినా పర్వాలేదు కానీ దయచేసి చెట్లను మాత్రం నరకద్దు. సేవ్ ట్రీస్, సేవ్ లైఫ్స్. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నది, పెద్ద అయ్యాక మర్చిపోయిన విషయం. వృక్షో రక్షితో రక్షిత. ప్రియమణి గారు, ఆబ్వియస్లీ ఇప్పుడు చూస్తే కొంచెం ప్లేసెస్ లో మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, కి ప్లాంట్ ట్రీస్ అని స్టార్ట్ అయ్యింది. ఇంకా అది అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆ మెసేజ్ చాలా బాగుంది ప్రసాద్. అండ్ అది చెప్పే ముందు అబ్బి, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అవి, చాలా బాగుంది. బాయ్స్ మీరు కూడా ప్లీజ్ వెళ్ళండి. అందరూ చాలా బాగా చేశారు, ఎస్పెషలీ ద మెసేజ్ ఇన్ ది ఎండ్. అబ్బా అందరూ, ఐఎమ్ ష్యూర్ అందరూ ఆ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి యునానిమస్లీ మేము అందరూ క్లాప్స్ కొట్టాం, బికాజ్ దట్ వాస్ ద హైలైట్ ఆఫ్ యువర్ యాక్ట్. అండ్ ప్రసాద్, వాట్ అ డాన్సర్ యు ఆర్ యా, సీరియస్లీ. చాలా స్మూత్ గా యు ఫినిష్డ్ ఎవ్రీ మూమెంట్, వెరీ నీట్, వెరీ క్లీన్ పర్ఫార్మెన్స్ ఇది. ఐ లవ్డ్ ఇట్ అబి, వెరీ వెల్ డన్ ప్రసాద్, లవ్ యు రా, వెరీ వెల్ డన్. థాంక్యూ మామ్. సంగీత గారు, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ నేను చూసిన దాంట్లో. అండ్ ద డాన్సర్స్ డిడ్ సో వెల్. అందరూ మొహంలో ఇంత మేకప్ ఉన్నా కూడా పాపంలా అనిపించింది వాళ్ళని చూసినప్పుడు. అండ్ ప్రసాద్, ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ లో నువ్వు పెద్ద కాస్ట్యూమ్ ఏం వేసుకోలేదు, చాలా ఇది క్యాజువల్ గా ఉన్నావు, బట్ నీ పర్ఫార్మెన్స్ లో ఇన్నసెన్స్ క్యూట్ గా వచ్చి అదంతా వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద పర్ఫార్మెన్స్ అది మాత్రమే ఉంది. అండ్ అది కరెక్ట్ గా ఉంది. నేను హ్యాపీగా కూర్చుని చూసాను. స్లైట్ గా లాస్ట్ లో నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది, అయ్యో పా మనం కూడా ఇలా చేస్తున్నాం కదా అని. యు మేడ్ us ఫీల్, సో దట్ ఇస్ వాట్ ఇస్ రిక్వైర్డ్. అండ్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ దిస్ పర్ఫార్మెన్స్. థాంక్యూ. థాంక్యూ మ్యామ్. పూర్ణ గారు, ఇంకా ఏం చెప్పాలి అంటే సంగీత గారికి ఇంప్రెస్ చేయాలంటే నిజంగా కష్టం. ఐ రియలీ లవ్ ఇట్ యాక్చువల్లీ. షీఈస్ వెరీ ఓపెన్, షీఈస్ మేకింగ్ ఎవ్రీ వన్ బెటర్. యునో యు నీడ్ అ బెటర్ టీచర్ టు బి అ బెటర్ స్టూడెంట్ కదా. సంగీత గారు ఇస్ ఇంప్రెస్ మోర్ దాన్ దిస్ ఏం కావాలి. అండ్ నిజంగా ఆ సర్ప్రైజ్ మీరు చెప్పినప్పుడు కూడా నిజంగా ఆ ఫ్రూట్స్ ఇస్ గోయింగ్ టు కమ్, ఐ నెవర్ థాట్, ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. And Prasad, you are a fantabulous performer. Abhi, ee roju chudaniki chaala baagundi. All the very best guys, all the very best. Thank you judges, thank you guys, good luck, thank you. Okay, it's voting time. Team leaders along with your contestants on stage please. Okay, so let's see first vote. Premani garu, Pellikani Prasad. Thank you ma'am. Sangeeta garu, nee vote. Geeta manasu naaku telusu, poddu nunchi nee baadha kuda nenu ardham chesukunnanu kabatti meeke. Hey, thank you ma'am. Purna garu, today is Adi sir's episode. Adi garu, madana meeku kaadu Prasad ki. Thank you ma'am, congratulations. ఓకే, సో ఇవాళ పర్ఫార్మెన్సెస్ లోంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ కి 1,00,000 రూపాయల దండ అందజేయవలసిందిగా సంగీత గారిని కోరుతాం. మ్యామ్ ప్లీజ్. ₹1,00,000 దండ, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరికి వెళ్తుంది? మన అందరినీ టచ్ చేసిన పర్ఫార్మెన్స్ ప్రసాద్. Thank you.
థ్యాంక్ యూ ఎవ్రీబడి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటే టాటా బాబాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.